ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 11వ ఇంట శుక్రుడు ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో అలాగే ప్రేమ వ్యవహారాల్లో లవ్ మ్యారేజెస్లో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాము. శుక్రుడు యొక్క కారకత్వ వర్గనకు చూసినట్టయితే శుక్రుడు కారకత్వం వహించేటువంటి పోర్ట్ఫోలియోస్ కళత్ర కారకుడు, అలాగే ప్రేమ ఆప్యాయత వీటికి సంబంధించినటువంటి ప్లానెట్, లవ్ అఫేర్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఇటువంటి హృదయ సంబంధమైనటువంటి ప్రేమ సంబంధమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని కారకత్వంగా తీసుకున్నటువంటి గ్రహం శుక్రుడు. అలాగే 11th హౌస్ని కనుక చూసినట్టయితే 11th హౌస్ కూడా సక్సెస్ ఇన్ లవ్ అఫేర్స్, సెకండ్ మ్యారేజ్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, వీటికి 11th హౌస్ని చూస్తాము. ఎందుకంటే 11th హౌస్ అనేది 5th హౌస్కి ఆపోజిట్ హౌస్. 5th హౌస్ అనేది హృదయస్థానము, అది ప్రేమ అనుబంధము ఆప్యాయత ఇటువంటి వాటిని సూచించేటువంటి స్థానం 5th హౌస్. అటువంటి 5th హౌస్కి 7th హౌస్ అయిన 11th హౌస్ కూడా వీటికి సంబంధించినటువంటి ఫలితాలను ఇవ్వడానికి సపోర్ట్ చేసేటువంటి హౌస్ అది. అంటే ఒక సెకండ్ మ్యారేజ్ చూడాలన్నా 11th హౌస్ని కూడా చూడాలి. ఇటువంటి శుక్రుడు 11th హౌస్లో ఉంటే సాధారణంగా ఎటువంటి పరిణామాల్ని మ్యారీడ్ లైఫ్లో, అలాగే లవ్ మ్యారేజెస్లో, అలాగే లవ్ అఫేర్స్లో వీటిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. వీనస్కి 5th హౌస్, 11th హౌస్ అనేది చాలా సెన్సిటివ్ హౌసెస్గా చెప్పొచ్చు, అండ్ సెన్సిబుల్ హౌస్. ఇక్కడ శుక్రుడు చాలా కంఫర్టబుల్గా ఉండడానికి ట్రై చేసేటువంటి హౌస్ 5th హౌస్, 11th హౌస్. అయితే 11th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, అలాగే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కూడా ఉండొచ్చు. సాధారణంగా 11th హౌస్ శుక్రుడు అనేది లవ్ అఫేర్స్ని ట్రిగర్ చేయడానికి సపోర్ట్ చేసేటువంటి ఒక ప్లేస్మెంట్ 11th హౌస్ వీనస్. 11th హౌస్కి కనుక ఉదాహరణకి శుక్రుడు ఉండి శుభగ్రహాలతో కనుక శుక్రుడు 11th హౌస్లో ఉంటే, అటువంటి శుభగ్రహాలతో ఉన్న శుక్రుడు 7th లార్డ్తో కానీ 12th లార్డ్తో కానీ మంచి సంబంధం కలిగి స్ట్రాంగ్గా ఉంటే వారి మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉండడమే కాకుండా లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి ప్లేస్మెంటు 11th హౌస్ వీనస్. ఉదాహరణకి కన్యా లగ్నానికి 11th హౌస్లో కనుక శుక్రుడు ఉంటే అది చంద్రుడి యొక్క స్థానము. చంద్రుడితో కలిసి శుక్రుడు ఉన్నా, చంద్రుడు బలంగా ఉన్నా, అంటే 9th లో ఉచ్చలో ఉన్నా, అలాగే 7th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండి 11th హౌస్ని చూస్తున్నా, ఉదాహరణకి కన్యా లగ్నానికి మీనరాశిలో గురువు ఉండి 2nd హౌస్ అయిన కర్కటకాన్ని చూస్తున్నా, అది 11th హౌస్ అయ్యి అక్కడ శుక్రుడు ఉన్నప్పుడు మంచి మ్యారీడ్ లైఫ్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ శుక్రుడు ఎప్పుడైతే ఈ 5th లార్డ్, 7th లార్డ్, 9th లార్డ్, 12th లార్డ్తో కలిసి స్ట్రాంగ్ రిలేషన్లో 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే ఇదే ప్లేస్మెంట్లో కనుక రాహు కనుక ఉన్నట్టయితే ఆ లవ్ మెటీరియలైజ్ అవ్వకుండా బ్రేక్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి 11th హౌస్ శుక్రుడు యొక్క ప్లేస్మెంట్ వల్ల. అలాగే మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కనుక శుక్రుడు కలిసి 11th హౌస్లో ఉంటే, ఉదాహరణకి రవితో కానీ, కుజుడితో కానీ, శనితో కానీ, ముఖ్యంగా రాహుతో కానీ ఉంటే మల్టిపుల్ లవ్ బ్రేకేజెస్, తర్వాత మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, సమ్టైమ్స్ బ్రోకెన్ మ్యారేజ్ లైఫ్, తర్వాత సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడము, ఇటువంటి మల్టిపుల్ మ్యారేజెస్కి 11th హౌస్ శుక్రుడు అనేది కూడా దోహదం చేస్తుంది ఆ ప్లేస్మెంట్. అయితే పాపగ్రహాలతో కలిసి శుక్రుడు 11th ఉన్నప్పుడు దాన్ని కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది డిసప్పాయింట్మెంట్స్ ఇన్ లవ్ లైఫ్ అండ్ మ్యారీడ్ లైఫ్ అనేది సూచించేటువంటి ఒక ప్లేస్మెంట్ కాబట్టి. ఉదాహరణకి శుక్రుడు కనుక బుధుడితో కలిసి 11th హౌస్లో ఉంటే ఆ బుధుడికి అది బుధుడికి శుక్రుడికి కూడా అది కంఫర్టబుల్ హౌస్ అయ్యి బెనిఫిక్ యొక్క హౌస్ అయితే, అంటే శుభగ్రహం ఇల్లు అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా చాలా హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ని గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇదే 11th హౌస్లో శుక్రుడు కనుక రాహుతో కలిసి, రాహుతో పాటు వేరే పాపగ్రహాలు కూడా ఉన్నట్టయితే అన్కన్వెన్షనల్ మ్యారేజ్, అంటే ఇట్ కెన్ బి ఎ లవ్ మ్యారేజ్,
అన్కన్వెన్షనల్ అండ్ ఆల్సో అన్కన్వెన్షనల్ అంటే ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, లేదా అమ్మాయి కంటే అబ్బాయికి తక్కువ వయసు ఉండడము, ఇటువంటి కొంత అన్కన్వెన్షనల్ నేచర్ అనేది ఉంటుంది ఆ మ్యారేజ్లో. ఆ తర్వాత సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్ ఉంటుందా లేదా అనేది ఆ శుక్రుడు ఎవరింట్లో ఉన్నాడు, ఆ హౌస్లాట్తో శుక్రుడు యొక్క రిలేషన్ ఏంటి అనేది కనుక స్టడీ చేస్తే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ సక్సెస్ఫుల్గా చివరి వరకు ఉంటుందో మధ్యలో బ్రేక్ అవుతుందని చెప్పడానికి మనకి అవకాశం దొరుకుతుంది. అలాగే మూవబుల్ సైన్స్కి అంటే చరరాశులు అంటాము, మేషము, కర్కాటకము, తుల, మకరం, ఇవి మూవబుల్ సైన్స్. ఈ మూవబుల్ సైన్స్ లగ్నాలు అయ్యి అంటే మేష లగ్నం కానీ, కర్కాటక లగ్నం కానీ, తుల లగ్నం కానీ, మకర లగ్నం కానీ అయ్యి దానికి 11th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు 11th హౌస్ అనేది మూవబుల్ సైన్స్కి చరరాశులకి బాధకస్థానం. అటువంటిప్పుడు 11th లార్డ్తో శుక్రుడి రిలేషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మ్యారిటల్ లైఫ్లో ఎంత మేరకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అలాగే లవ్ లైఫ్లో ఎంతవరకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి అనేది మనకి అంచనా వేయడానికి అవకాశం జరుగుతుంది. అలాగే కొన్ని లగ్నాలకి శుక్రుడు క్రూరగా వ్యవహరిస్తాడు, క్రూర గ్రహంగా వ్యవహరిస్తాడు. ఉదాహరణకి మేష లగ్నానికి, వృషభ లగ్నానికి, కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి, ధనుర్లగ్నానికి, మీన లగ్నానికి, వీటికి శుక్రుడు క్రూర స్వభావిక వ్యవహరిస్తాడు. కాబట్టి వీరి విషయంలో కూడా 11th హౌస్లో వీనస్ ఉన్నప్పుడు మ్యాలిఫిక్ రిలేషన్ ఉంటే అంటే మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కానీ 6, 8, 12 లార్డ్స్తో కానీ రిలేషన్ ఉండి ఆ మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఆర్ మ్యాలిఫిక్ లార్డ్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చాలా వరకు కొంత బ్రోకెన్ మ్యారీడ్ లైఫ్ని ఇండికేట్ చేసేటువంటి కాంబినేషన్ అది. ఆ విషయంలో కూడా కొంతవరకు పరిశీలన చేసి మ్యారేజ్ విషయంలో ప్రొసీడ్ అనేది ఆ నేటివ్కి ఆ జాతకుడికి హెల్ప్ చేస్తుంది. అలాగే శుక్రుడు కొన్ని లగ్నాలకి యోగ కారకుడు, అంటే మిథున లగ్నానికి, కన్యా లగ్నానికి, మకర లగ్నానికి, కుంభ లగ్నానికి, వీటికి శుక్రుడు యోగ కారకుడు. కాబట్టి ఇటువంటి యోగ కారకుడు అయినట్టు శుక్రుడు 11th ఉంటే కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇవ్వడానికి, మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేసేటువంటి ప్లేస్మెంటు 11th హౌస్ వీనస్. అయితే అది కుజుడిల్లు కానీ రవిళ్ళు కానీ అయితే కొంత మళ్ళీ ట్రబుల్ ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి మిథున లగ్నానికి శుక్రుడు పంచమ వ్యాధిపతిగా యోగ కారకుడు. ఇక్కడ వ్యాధిపత్యం చూసుకున్నా కానీ శుక్రుడు యొక్క పంచమాధిపత్యం అనేది మిథున లగ్నానికి చాలా కలిసి వచ్చేటువంటి అంశము. శుభగ్రహాలు ఎప్పుడు కోణాధిపత్యం తీసుకున్నా కానీ అది చాలా యోగకారకంగా ఇక్కడ శుక్రుడు 5th లార్డ్గా యోగకారకుడు వ్యవహరిస్తాడు 12th లార్డ్ అయినప్పటికీ. అటువంటి శుక్రుడు 11th హౌస్లో ఉన్నప్పుడు కుజుడి లైన మేషమైంది కాబట్టి కుజుడు పాజిటివ్గా ఉండి శుక్రుడితో, ఉదాహరణకి శుక్రుడితో కలిసి ఉండకుండా వేరే చోట ఎగ్జాల్ట్ అయ్యి, వేరే చోట ఉండి, అలాగే బెనిఫిట్ ప్లానెట్స్తో కలిసి ఉండి పాజిటివ్గా కనుకుంటే, ఎగ్జాల్ట్ అని కదా పాజిటివ్గా కనుకుంటే మ్యారీడ్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఉండడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇదే మిథున లగ్నం కుజుడు ఎగ్జాల్ట్ అయితే అది 8th హౌస్ అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ కొంత మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే పాపగ్రహాలు ఇంట్లో కనుక శుక్రుడు ఉన్నప్పుడు ఆ పాపగ్రహాల యొక్క బలం ఎంత, శుక్రుడితో ఎంతవరకు పాజిటివ్ రిలేషన్ కలిగి ఉంది అనేది స్టడీ చేయడం వల్ల మ్యారీడ్ లైఫ్ ఆర్ లవ్ లైఫ్ అనేది సాఫీగా సాగుతుందా లేకపోతే అందులో అబ్స్టకల్స్ అండ్ హర్డిల్స్ ఉంటాయా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. వెరస శుక్రుడు 11th హౌస్ అనేది శుక్రుడికి సంబంధించినటువంటి కారకత్వాలకి మ్యాచ్ అయ్యేటువంటి హౌస్ కాబట్టి ఈ విషయంలో కొంత ఎక్స్ట్రా కేర్ తీసుకుని స్టడీ చేయవలసి ఉంటుంది ఆ హారోస్కోప్ని. అలాగే సెకండ్ మ్యారేజెస్ స్టడీ చేయాలన్నా, ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఆ వ్యక్తికి సెకండ్ మ్యారేజ్ అవుతుందా అని స్టడీ చేయడానికి 11th హౌస్ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. వెరసి 11th లార్డ్ కనుక శుక్రుడితో మంచి సంబంధం ఉండి, శుక్రుడు 11th ఉండి, సెకండ్ లార్డ్ కూడా పాజిటివ్గా ఉన్న రిలేషన్తో ఉన్నట్టయితే శుక్రుడితో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ వెరీ లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉండేటువంటి కాంబినేషన్ 11th హౌస్ వీనస్. అలాగే మకర లగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే 11th హౌస్ అనేది మళ్ళీ వృశ్చికం, అది కుజుడిల్లు. అక్కడ కూడా శుక్రుడు ప్లేస్మెంట్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులకు దారి తీయవచ్చు. అక్కడ కుజుడి యొక్క ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మేషలగ్నం విషయానికి వస్తే 11th హౌస్ అనేది శనిలు కాబట్టి శుక్రుడితో శనికి మంచి సంబంధాలు ఉంటాయి కాబట్టి నెగిటివిటీ చాలా తక్కువగా ఉండి పాజిటివ్ రిజల్ట్స్ని శుక్రుడితో పంచుకోవడానికి ఎక్కువగా
అవకాశం ఉంటుంది శనికి. కంపేర్ టు అంటే మకర లగ్నము, తులా లగ్నము లేదా మిథున లగ్నంతో పోలిస్తే ఈ మేషనగ్న జాతకులకి 11th హౌస్ శుక్రుడు కాస్త బెటర్ ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. అయితే ఇటువంటి ఈ శుక్రుడు 11th హౌస్లో ఉన్నప్పుడు 6, 8, 12th లార్డ్స్తో ఎంత తక్కువ సంబంధం ఉండి అసలు ఏమాత్రం రిలేషన్ లేకుండా ఉంటే చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ లవ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రుడు వీనస్తో కలిసి 11th హౌస్తో ఉంటే మాత్రం అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అండ్ మ్యారేజ్ తర్వాత చాలా డిస్టర్బెన్సెస్, లవ్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది రాహుతో కనుక కలిసి శుక్రుడు 11th హౌస్లో ఉన్నట్టయితే. అయితే ఇదే శుక్రుడు 11th హౌస్ ప్లేస్మెంట్ అనేది ఒక రెండు ఎగ్జాంపుల్స్ చార్ట్స్ చూసి ఎటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు అనేది తెలుసుకుందాము. మొట్టమొదట తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఆయన యొక్క చార్ట్ కనుక చూసినట్టయితే కుంభలగ్నము, రవి బుధ కుజ వేయంలో శుక్ర రాహు 11th హౌస్, గురువు 3rd హౌస్, కేతువు 5th హౌస్లో, శని చంద్రుడి లేని కర్కాటకంలో, చంద్రుడు తులలో. ఇక్కడ కనుక చూసినట్టయితే లగ్నం నుంచి 11th హౌస్లో శుక్రుడు రాహుతో ఉండడము, అలాగే గురువు యొక్క దృష్టి ఇదే 11th లార్డ్ ఆయన గురువు శుక్రుడిని 9th ఆస్పెక్ట్తో చూడటము, ఈ గురువు కూడా పాపగ్రహం అయినటువంటి కుజుడి యొక్క ఇంట్లో ఉండడము, వెరస్ ఇక్కడ 12th హౌస్లో రవి బుధ కుజ అంటే రెండు పాపగ్రహాలు 12th హౌస్లో ఉండి 12th లార్డ్ 12th చూడటము. దీనివల్ల ఈయన యొక్క మ్యారీడ్ లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉండి ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ చనిపోవడము, తర్వాత మళ్ళీ 3rd మ్యారేజ్ చేసుకోవడము, అయితే జయలలిత గారితో మళ్ళీ ఒక ప్రైవేట్ లైవ్ అఫైర్ అనేది లవ్ అఫైర్ అనేది ఉండడము, ఇవన్నీ కూడా సూచించాయి శుక్ర రాహుల యొక్క కాంబినేషన్ 11th హౌస్లో. ఈ 11th హౌస్ కూడా శుభగ్రహం అయినటువంటి గురువు ఇల్లు కాబట్టి చాలా మంచి బాండింగ్ ఉంది అని చెప్పొచ్చు ఎంజీఆర్కి జయలలిత గారికి మధ్యలో. కాబట్టి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్, 11th హౌస్లో శుక్రుడు ఉంటే ఎటువంటి రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. కాబట్టి ఈ 11th హౌస్ శుక్రుడు అనేది ఉన్నట్టయితే మాత్రం ఆయనకి ఈ మ్యారేజెస్, మల్టిపుల్ మ్యారేజ్ జరిగింది కూడా గురు మహాదశలో. బ్రోకెన్ మ్యారేడ్ మ్యారేజ్ ఇవ్వడమే కాకుండా లవ్ అఫేర్ను కూడా ఇవ్వడం జరిగింది శుక్రరాహుల కాంబినేషన్ 11th. అలాగే వేరే ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే గురుదత్ బాలీవుడ్ హీరో కన్యాలగ్నము, బుధ కుజ శుక్ర రాహు 11th హౌస్లో, రవి మిథునంలో, కుంభంలో చంద్ర, కేతువు మకరంలో, గురువు 4 ధనస్సులో. ఇక్కడ కూడా ఆయనకి 11th హౌస్లో శుక్ర రాహులు కుజ బుధ వీటితో కలిసి ఉండడం వల్ల ఆయన గీతా గారిని ప్రేమించి పెళ్లి చేసుకుని 11 ఇయర్స్ ఇద్దరూ కలిసి మ్యారీడ్ లైఫ్ గడిపిన తర్వాత వహీదా రహమాన్ గారితో ప్రేమలో పడ్డము, ఆ తర్వాత చాలా ఇష్యూస్ రావడము మ్యారీడ్ లైఫ్లో, తర్వాత లవ్ లైఫ్ కూడా సక్సెస్ కాకపోవడము, దానివల్ల ఆయన మల్టిపుల్ సూసైడ్ అటెంప్ట్స్ చేసి ఆఖరికి సూసైడ్ చేసుకుని చనిపోవడం కూడా జరిగింది. ఇక్కడ ఈ శుక్ర రాహు కుజ కాంబినేషన్ ఇన్ 11th హౌస్, అది చంద్రుడి లైన కర్కాటకంలో, అది కల్పెట్ ఇక్కడ ఈ శుక్రుడు రాహుతో కలిసి 11th హౌస్లో ఉండడమే కాకుండా, ఎందుకంటే కన్యాలగ్నానికి యోగకారకుడైన శుక్రుడు అయినప్పటికీ సెకండ్ లార్డ్గా మారక లార్డ్ అవుతాడు,
అటువంటి శుక్రుడు రాహుతో కలిసి చంద్రుడి ఇంట్లో ఉండడం. రాహు ఎప్పుడు చంద్రుడు బుధుడు వీటితో సంబంధం పెట్టుకుంటాడో, అంటే చంద్రుడి ఇంట్లో ఉన్న బుధుడి ఇంట్లో ఉన్న చంద్రుడితో కలిసిన బుధుడితో కలిసిన కొద్దిగా సూయిసైడల్ టెండెన్సీస్ అనేది ఇస్తాడు. ఇక్కడ బుధుడితో కలిసి చంద్రుడి ఇంట్లో రాహువు మరొక పాపగ్రహము తీవ్రగ్రహం అయినట్టు కుజుడితో కలిసి ఉండడం. కుజుడు కూడా థర్డ్ అండ్ ఎయిత్ లార్డ్ కాబట్టి మ్యానిఫెక్ అయిన కుజుడితో లెవెన్త్ హౌస్లో ఉండడం ఈయనకి ఒక ట్రాజిక్ ఎండ్ అనేది ఇచ్చింది, ఈయన పర్సనల్ లైఫ్కి అలాగే ఈయన ఒక మ్యారీడ్ లైఫ్కి లవ్ లైఫ్కి. ఇక్కడ ఇక్కడ కూడా లవ్ బ్రేకేజ్ అండ్ మ్యారేజ్ బ్రేకేజ్కి ఈ కాంబినేషన్ చాలా మటుకు దోహదపడిందని చెప్పొచ్చు. కాబట్టి లెవెన్త్ హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు మాత్రము దాన్ని కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుని స్టడీ చేసి ఏ విధంగా ఉండబోతుంది అని ముందు అనలైజ్ చేసుకుని వీలైతే ఎవరైనా మ్యాచ్ చూస్తున్నప్పుడు సంబంధం చూస్తున్నప్పుడు ఇటువంటి చార్ట్స్ వస్తే కొద్దిగా స్టడీ చేసి అప్పుడు ఎస్ఆర్ఓ అని డిసిషన్ తీసుకోవడం అనేది వారికి హెల్ప్ చేస్తుంది. ఇది శుక్రుడు యొక్క లెవెన్త్ హౌస్లో ఉండడం వల్ల మ్యారేజ్లో కలిగేటువంటి ఒడిదుడుకుల్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఎగ్జాంపుల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.